ఏది పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ కమిటీ అని పెట్టారు కమిటీ అసలు నాకు ఒక విషయాన్ని జేఎఫ్సీ నివేదిక అది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరు ఇచ్చింది ఇదంతా అది అంతర్గతం అనుకుంటున్నాను తప్ప ఇది ఇది ప్రజలకు కానీ రాష్ట్రం కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేది మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న కూడా. అది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు కూడా ఆయన ఒక మిత్రపక్షంలో ఆయన ఒక పక్షం ఏది భారతీయ జనతా పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి ఆయన అది అది మేమే కాదు ప్రజలు చెప్తున్నారని కూడా ఆయన కూడా నిన్న ఆయన మాటల్లో చెప్పాడు. ఆయన ఏమో నేను నన్ను పాటలు ముందు దాని నుంచి బయటపడాలి, దాని నుంచి ఒక క్లారిటీ కావాలి. బయటపడాలంటే మేము వదులుకోమని మేము చెప్పట్లేదు, కానీ దాని నుంచి ఒక క్లారిటీ కావాలి. ఈ రాష్ట్రాన్ని నష్టపెడుతున్న తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రాన్ని నష్టపెడుతున్న కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రాన్ని నష్టపెడుతున్నాయి అనేది ఒక నిజంగా కానీ నువ్వు విశ్వసిస్తే నీ మనసులో ఉంటే అయితే ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని 2 పార్టీలు నష్టపెడుతున్నాయి. ఈ 2 పార్టీల ద్వారా విధి విధానాల వల్ల ఈ రాష్ట్రం అదగదు పాల్చుంది, అభివృద్ధి చెందట్లేదు, ప్రత్యేక హోదా అనేది వచ్చి తాకట్టు అయిపోయింది, కేంద్రానికి కేంద్రం మీద వచ్చి రాష్ట్రం రాష్ట్రం మీద వచ్చి కేంద్రం మాట్లాడుకుంటూ అటువంటి నేపథ్యంలో మీరు ఈ ఫ్యాక్ట్ పైన పెట్టి దాన్ని క్లారిటీ ఇవ్వకంట, మీరు ప్రశ్నించకంట, మీరు చేయకంట, మరి దేనికోసం ఇది అనేది నా అభిప్రాయం. మేబీ తప్పు లేదు, మా అభిప్రాయంలో తప్పు ఉందంటే ఆయన చెప్పానండి, మాకు అభ్యంతరంలే. ఓకే 75,000 కోట్లు అవ్వచ్చు, ఇంకా 175,000 కోట్లు అవ్వచ్చు, 75,000 కోట్లు కదా 175,000 కోట్లు రావచ్చు. ఎందుకంటే నీ నీ కొన్ని కొన్నింటికి ఇంకా లెక్కలు రాలేదనేది వాళ్ళు చెప్తున్న మాటల్లోనే ఉంది. అది 4 లక్షల కోట్లు అవ్వచ్చు, ఎంత అయినప్పటికీ కూడా రాలేదు, నీ లెక్కలు తెలిసావు కానీ ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు దానికి అశ్రద్ధ నిర్లక్ష్యత వహించింది ఎవరు, అశ్రద్ధ ఎవరు, రాకపోవడానికి కారణం ఎవరు, రాష్ట్రం తాలూకు బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించింది, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు దాపరకు ఉన్న మీకున్న బెరికేంటి, పెద్దలకు ఉన్న ఆలోచన ఏంటి, మీ ఆవిడ మీద విమర్శించబడలేదు, లేదు వాళ్ళు వచ్చి ఏదో పట్టుకుని ఆడమే, కానీ వాస్తవ విషయాలు తెలుస్తున్నప్పుడు వాస్తవం ప్రజలు చెప్పాలి కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇంతవరకు కూడా రాష్ట్రంలోనూ గత 4 దఫాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి అంశంలోనూ మేము చెప్పుకొస్తున్నాం, ప్రతి విషయం చెప్పుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా మీరు చేస్తున్నప్పటికి కూడా మీరు వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ అని ఈరోజు బయటకు వచ్చారు, వచ్చి కనీసం ఆ కార్యక్రమం కూడా చేయట్లేదే. అందుకు మీరు ఇంకోటి 21న అవిశ్వాసం పెడతా ఉన్నారు, కానీ 21న అవిశ్వాసం పెడితే ఉపయోగం ఉండదు, అది కేవలం ఇష్యూని డైల్యూట్ చేయడానికి కూడా అంటున్నారు. మేము డైల్యూట్ చేయడానికి వారు దయచేసి ఇంతకుముందు చెప్పాను, చెప్తాను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న సభ్యుల్లో ఉన్న సభ్యులందరూ కూడా గౌరవమైన వాళ్ళకి అందరికీ కూడా దయచేసి విషయాన్ని తప్పు పక్కతో పట్టడానికి ప్రయత్నం చేయకండి, పక్కతో పట్టించకండి, కట్ షాట్లో విషయానికి వచ్చి దాని పరిష్కారానికి అందరూ ప్రయత్నం చేయండి. మేము ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి ఒక దాని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నారు, రండి సహకరించండి, లేదు మీ తాలూ సలహా ఇవ్వండి, దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. అందులో భాగంగానే 6వ తారీఖునంటే కాదు రాజీనామాలు కాదు, ముందు అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు, పెట్టమంటే ఓకే అన్నారు, ఏదో టెక్నికల్ పెట్టారు. రాజ్యాంగం మీకు తెలిసిన వాళ్ళుగా ఒకరోజు ముందేస్తే సరిపోద్ది, కానీ మీరేదో పర్సెప్షన్ బయట పెడుతున్నారనే ఉద్దేశంతో 10 రోజుల ముందు అంటే ఓకే 10 రోజుల ముందు పెడదామని చెప్పి 21వ తారీఖు చెప్పాము. లేదండి ఇంకో డేట్ చెప్పండి పెడతాం, కానీ ఇటువంటి పక్కన పక్క పెట్టి అవిశ్వాసం కాకపోతే అంటే నేను చూశాను టీవీ, వండవీరి అరుణ్ కుమార్ గారు దానికి ఏదో విషయం చెప్తామని చెప్పారు. ఏం చెప్పాడైనా చెప్పాడా, చెప్పలే. ఇందుకు కారణం ఏంటి, కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తున్న కార్యక్రమం కరెక్ట్ అనే విషయం దాన్ని బట్టి తేడతెల్లం అయిపోయింది అన్న. అందుకు మేము చేస్తున్నాం, ఏదైతే మీరు చెప్పారో మేము చేస్తున్న దానికి మీ మీద ఒక డిమాండ్ చేస్తున్నాం, అపీల్ చేస్తున్నాం. మేము చేస్తున్న ఈ ప్రక్రియ ప్రక్రియకి దయచేసి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రండి ముందుకి కలిసి వెళ్ళి కేంద్రం ఒత్తిడి తీసుకొద్దాం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం, లేదు మీరు ఒక కార్యక్రమాన్ని రూపొందించండి, మేము దాంతో పాటు ఉంటాం. ఎందుకంటే మాకు బేషరతులు లేవు, బేజాలు లేవు, మాకేమీ చందనం లేదు, రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమైనది ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రకారం మేము ముందు ఉంటాం, మాకేమీ లేవు. అయినప్పటికీ కూడా
ఫ్యాక్ట్ బిల్డింగ్ కమిటీ అది అంతర్గతంగా వాళ్ళ వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం తప్ప దానివల్ల రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన సందేహం ఇస్తుంది అనేది నాకేదో దానివల్ల ఉపయోగం అనేది కనిపించింది. ఇంకో సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్ ఫ్రంట్ అనేది అవసరం అనేది ఒక వాదన అనిపిస్తుంది. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా థర్డ్ ఫ్రంట్ అవసరం, బీజేపీ ఏం చేయట్లేదు, కాంగ్రెస్ ఏం చేయట్లేదు అని చెప్తారు. మీరేమనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం అనుకుంటున్నారా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితుల ప్రకారం రాజకీయాలు థర్డ్ ఫ్రంటా, ఫిఫ్త్ ఫ్రంటా, ఫస్ట్ ఫ్రంటా, ఈ ఫ్రంటా, ఆ ఫ్రంటే కంటే రాష్ట్ర సమస్యలు ముఖ్యం, రాష్ట్ర సమస్యల పరిష్కారం మనం ముఖ్యం కాబట్టి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందు ఓ ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాటి మీద మా దృష్టి అంత తప్ప ఈ రాజకీయాల మీద దృష్టి కాదనేది మా నాయకుడి తరపు ఉద్దేశం.